పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద బాబు కూతురు డాక్టర్ అమూల్య పట్టణంలోని 6వ వార్డులో పర్యటించారు. పర్యటనకు వచ్చిన అమూల్యకు మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. డాక్టర్ అమూల్య మాట్లాడుతూ 2019 పట్టణంలో ఇదే వార్డులో పర్యటించాం, గడిచిన 5 సంవత్సరాలుగా వార్డుల్లో ఎటువంటి మార్పు లేదన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారన్నారు. ఈసారి ఎలాగైనా టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద బాబును గెలిపించుకోవాలన్నారు. మైనార్టీలు మహిళలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు అందేలాగా చేస్తామని, అన్ని విధాల వారిని ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఈ సందర్భంగా పర్యటనకు వచ్చిన అమూల్యతో కలిసి సైకో పోవాలి, సైకిల్ రావాలి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మహిళలు నినాదాలు చేశారు. నేను నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు వాళ్ళ అమ్మాయిని ఈరోజు నర్సరావుపేట టౌన్లో 6వ వార్డులో పర్యటన చేయడం జరగబోతుంది. పర్యటన చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. అందరి టీడీపీ కార్యకర్తల సపోర్ట్తో, అలాగే వార్డులో ఉన్న మెంబర్స్ సపోర్ట్తో పర్యటన చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా వార్డులో పర్యటన చేసిన తర్వాత కొన్ని కొన్ని విషయాలు తెలిసాయి. 2019 కూడా నేను సేమ్ వార్డులో తిరగడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే వార్డులో పర్యటన చేయడం జరుగుతుంది. గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పటికీ ఏ మార్పు అయితే లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ కండిషన్ వాళ్ళది అలానే ఉంది. కొంతమందికి ఇళ్ల పట్టాలు వచ్చాయని చెప్పి ఇళ్ళు స్థలాలు ఇవ్వలేకపోవడం జరిగింది. అట్లానే చాలామందికి యూత్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఏ జాబ్స్ లేకుండా చాలామంది, ఆల్మోస్ట్ 20% యూత్ ఇక్కడ ఎవరికి జాబ్స్ లేకుండా అలానే ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నాం అంటే, అందరూ కష్టపడి కలిసికట్టుగా పనిచేసి యూనిటీగా టీడీపీని ఈ గవర్నమెంట్ని గెలిపించుకొని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవింద్ బాబు గారిని భారీ మెజారిటీలో గెలిపించుకొని, ఏదైతే మైనారిటీలకి లాస్ట్ గవర్నమెంటు ఏదైతే చేయలేదో, ఏదైతే సహాయం, ఆర్థిక సహాయం కానీ, ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, అలాగే యూత్కి ఉద్యోగాలు ఇవ్వలేదో, అవన్నీ ఈసారి ఈ గవర్నమెంట్ గెలిచిన తర్వాత కంపల్సరీగా మా తరపు నుంచి మైనారిటీ కమ్యూనిటీస్కి, అట్లానే ఆడబిడ్డలకి, అలాగే చదువుకున్న ఆడపిల్లలకి, వీళ్ళందరికీ గవర్నమెంట్ తరపున ఏవైతే మనం మేనిఫెస్టోలో మెన్షన్ చేశామో అవన్నీ కంపల్సరీగా వాళ్ళకి అందేటట్టు టీడీపీ తరపు నుంచి ఆ భరోసా మేము అందిస్తున్నాము. సో ఓట్ ఫర్ టీడీపీ, జై టీడీపీ, జై తెలుగుదేశం, జై జనసేన, జై అరవింద్ బాబు.